ఓం నమో నారాయణాయ. మనము ఇంట్లో స్తోత్రాలు చదువుతూ ఉంటాం కదండి, పూజ చేసినప్పుడు. తర్వాత లాస్ట్కి ఆరతిస్తాం కదా. అయితే నేను స్తోత్రాలు చదువుతుంటానన్నమాట. స్తోత్రాలు అంటే నాకు ఇష్టం, చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాను. గంటసేపు కూర్చొని రకరకాల స్తోత్రాలు చదువుతుంటాను. అలాగే పనంతా అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు అన్నమాచార్య సంకీర్తనలు పాడుకుంటూ ఉంటాను. అన్నమాచార్య సంకీర్తనలు పాడుకోవడానికి ఎటువంటి నియమనిష్టలు ఏమీ ఉండవండి, నేను ఒక డైరీలో రాసి పెట్టుకున్నాను. చాలా వరకు ఒక 100 అన్నమాచార్య కీర్తనలు అప్పుడప్పుడు రాసి పెట్టేసుకున్నాను అన్నమాట. డైరీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని ఆ అన్నమాచార్య కీర్తనల డైరీ తీసి నాకు వీలు దొరికినప్పుడల్లా, నాకు పాడాలని అనిపించినప్పుడల్లా, నాలో భక్త్యావేశం పొంగి పొర్లినప్పుడల్లా నేను అన్నమాచార్య కీర్తనలు తీసి పాడుతూ ఉంటానన్నమాట. అలాగే సాయంత్రం ఒక అన్నమాచార్య కీర్తన పాడి పడుకుంటానన్నమాట. సాయంత్రం తొందరగా పడుకుంటానండి, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తా కాబట్టి నైట్ తొందరగా పడుకుంటాను. పడుకునే ముందర అట్లా 6:30కి అన్నమాచార్య సంకీర్తనలు పాడతానన్నమాట. అయితే పాడే విధానంలో కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. అలా పాడితే భగవంతుడు వెంటనే కరిగిపోతాడనమాట. మనకు కనిపించడం కూడా జరుగుతుంది అన్నమాట. మన ఆజ్ఞాచక్రం కూడా వికసితం అవడం జరుగుతుంది అన్నమాట. ఆజ్ఞాచక్రంను యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది నిజమన్నమాట. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళైతే ఆజ్ఞాచక్రం వద్ద దృష్టిని అక్కడ నిలిపి, లేకపోతే శ్వాస మీద దృష్టి పెట్టి అలాంటివి ధ్యానాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనది వేరే టైప్ అన్నమాట. భక్తిలో చక్రాల యాక్టివేషన్ అనమాట. దాని గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదండి, పట్టించుకోవద్దు కూడా. కాకపోతే మీకు తెలియాలి, అట్లనైనా చక్రాలు నిరపాయకరంగా అసలుకి హాయిగా వాటంతలు అవే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తిలో ఇష్టం, ఇప్పుడు మీకు చక్రాల యాక్టివేషన్ ఇష్టం ఉంటే మీరు భక్తిలోకి ఆ విధంగానైనా భక్తిలోకి రావడం జరుగుతుంది కదండి. ఇప్పుడు నాకు గురువు లేరు కాబట్టి నేను భక్తి మార్గం ద్వారానే నేను భగవంతుడినే గురువు అనుకొని భక్తి మార్గంలో ఉన్నాను అంతే. ఇక చక్రాల యాక్టివేషన్ దానంతలు అదే మనకు తెలియకుండానే జరుగుతుందండి. అది యాక్టివేషన్ ఎలా జరిగింది అనేది మనకు కొన్ని సింప్టమ్స్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఆ సింప్టమ్స్ ఏంటి అనేవి నేను నెక్స్ట్ వీడియో అదే ఉంటుందండి నేను అప్లోడ్ చేస్తాను, అది తయారు చేస్తాను అన్నమాట. అలా మనకు హాయిగా ఏమి మనకు ఇంత కూడా బాధ కాకుండా చక్రాల యాక్టివేషను అనేది చక్కగా జరుగుతుంది అన్నమాట. ఈ కీర్తనలు నేను చెప్పినట్టు పాడడం ద్వారా, స్తోత్రాలు కూడా ఇలా పాడడం ద్వారా, స్తోత్రాలు కూడా ఇలా చదవడం ద్వారా ఆజ్ఞాచక్రం దగ్గర యాక్టివేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. దానివల్ల మనకు ముందు జరగబోయేవి, వెనకాల జరిగినవి కూడా కొన్ని మనకు తెలియడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఇంకా ఏమేమి సింప్టమ్స్ వస్తాయి అనేది దానికి వేరే వీడియో చేస్తా. కానీ ఇప్పుడైతే స్తోత్రాలు ఎలా పాడాలంటే, స్తోత్రాలైనా అన్నమాచార్య కీర్తనలైనా ఎలా పాడాలంటే, మనము ఆజ్ఞాచక్రం దగ్గర భగవంతుడిని చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు రామునికి సంబంధించిన అన్నమాచార్య కీర్తననో స్తోత్రమో పాడుతున్నారనుకోండి, మనము ఆజ్ఞాచక్రం దగ్గర కళ్ళు మూసుకొని రాముని చూడగలగాలన్నమాట. రాముని రూపాన్ని, రాముడు బాణాలు వెనుక ఉన్నాయి, ధనుస్సును పట్టుకున్నాడు, అభయహస్తం చూపిస్తున్నాడు, రాముడు మంచి పట్టు పంచ కట్టుకున్నాడు, పూలమాల వేసుకున్నాడు, రాముడు చక్కటి కిరీటం విగ్రహం రాముడు చక్కటి వజ్రాల కిరీటాన్ని ధరించాడు, పక్కన లక్ష్మణుడున్నాడు, ఇటుపక్క సీతమ్మ ఉంది, హనుమంతుడు కింద కూర్చున్నాడు నమస్కారం చేస్తూ, ఇలా ఊహించుకోవాలన్నమాట. మొత్తము ఆ ఇమేజ్ వచ్చేసేయాలన్నమాట. అట్లా ఇమేజ్ ఇక్కడ రావాలన్నమాట. అయితే మనకు ఇమేజు కొంతమందికి రావాలంటే అప్పటికే రాదన్నమాట. రానప్పుడు ఏం చేయాలంటే టెక్నిక్ చెప్తాను వినండి. చక్కగా మీకు ఇట్లా వెడ్డింగ్ కార్డ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అనవసరంగా పడి ఉంటాయి కదా, లావుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్. వాటి మీద మీరు ఈ పత్రికలలోనో లేకపోతే క్యాలెండర్స్లోనో రాముడి ఫోటోలు అట్లా ఉంటాయి కదా, విఘ్నేశ్వరుడు ఫోటోలు, శివుడి ఫోటోలు, అట్లా ఆ ఫోటోలను ఏం చేయండి, మీరు వెడ్డింగ్ కార్డ్స్ మీద అతికించండి. నేను అలాగే తయారు చేసుకుంటాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా వెడ్డింగ్ కార్డ్స్ మీద
మీరు ఆ ఫోటోలను అతికిచ్చేసి వాటిని మీరు ఇట్లా కీర్తనలు పాడుతున్నప్పుడు మొదట చూడండి, బాగా చూడండి ఆ ఫోటోని, రాముడి ఫోటోలను, కృష్ణుడు అయితే కృష్ణుడి పాట పాడితే కృష్ణుడి ఫోటోలను అట్లా చూస్తూ ఉండండి. బాగా చాలాసేపు చూస్తూ చూస్తూ ఉంటే మీకు ఆజ్ఞాచక్రం వద్ద ఇట్లా చూసి కళ్ళు మూసుకుంటే మనకు ఆజ్ఞాచక్రం దగ్గర ఆ భగవంతుడిది రూపం అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. అందుకనే నేను కూడా స్టార్టింగ్లో అలా చేశానన్నమాట. ఇప్పుడు అవసరం లేదు, నాకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు అట్లా ఆజ్ఞాచక్రం దగ్గర కనిపిస్తాడు అన్నమాట. నేను అన్నమాచార్య కీర్తనలు కళ్ళు మూసుకొని ఇట్లా అప్పుడప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర చూసుకుంటూ పాడతానన్నమాట. అప్పుడు ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇంకా యాక్టివేట్ జరిగి ముఖ్యంగా భక్తితో పాడితేనే యాక్టివేట్ అవుతుందండి అది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావాలి, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావాలి అని అనుకుంటూ కీర్తనలు స్తోత్రాలు చదివితే ఆజ్ఞాచక్రము యాక్టివేట్ కాదండి, అది భక్తి ద్వారా అవుతుందండి. అది మనం సొంతంగా అసలు ఆలోచించకపోయినా అవుతుంది. భక్తి అనేది భగవంతుడి మీద అమితమైన ప్రేమ, అనురాగం, కరుణ అట్లా ఉండాలన్నమాట. అంత భక్తి అంటే భగవంతుడు అంటే పొంగిపోవాలి, ఇట్లా అశ్రువులు దారాలు కట్టాలన్నమాట. భగవంతుడిని చూడంగానే ఇట్లా నా తండ్రి అని ఇట్లా అశ్రువులు దారాలు కట్టాలన్నమాట. అంత ఉద్వేగ భరితంగా ఉండాలన్నమాట. కొన్ని 10 సంవత్సరాల తర్వాత మన కొడుకు అమెరికా నుంచి వస్తే ఎట్లా ఉద్వేగభరితమవుతామో కొడుకుని చూడంగానే, అట్లా కావాలన్నమాట. అంత ఉద్వేగం, అంత ప్రేమ ఉండాలన్నమాట భగవంతుడి మీద. అప్పుడు ఆ ప్రేమతోనే కరిగిపోతాడనమాట భగవంతుడు. కరిగిపోయి మనకు కనిపిస్తాడు కూడా అనమాట, ఆజ్ఞాచక్రం వద్ద మనకు కనిపించడం జరుగుతుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినప్పుడు మనకి ఇంకా ఏమైనా సమస్యలు రాబోతున్నాయంటే వాటిని అడ్డుకోవడానికి భగవంతుడు మనకు సిగ్నల్స్, మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయండి, ఇట్లా భగవంతుడిని ఆజ్ఞాచక్రం వద్ద చూస్తూ స్తోత్రాలు చదవడం కానీ కీర్తనలు పాడడం కానీ చేస్తూ ఉండండి. నిత్యం రోజంతా ఎక్కువ సమయం భగవంతుని గురించి ఆలోచిస్తూ, భగవంతుని రూపధ్యానం చేస్తూ ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించండి. పనికిమాలిన విషయాల గురించి ఆలోచించొద్దు. మనము భగవంతుని గురించి ఆలోచిస్తే మన పనులు భగవంతుడు చేసి పెడతాడు అనమాట. ఎట్లా చేయాలనో అట్లా చేసి పెడతాడు. ఆయనకు అన్నీ తెలుసు. భక్తులను ఎప్పుడు కష్టపెట్టాడు ఆయన. ఒక కష్టం వెనుక పెద్ద సుఖం ఉంటుంది అనమాట. ఒకవేళ కష్టం వచ్చినా కూడా దాని వెనకాల పెద్ద బంపర్ ఆఫర్ ఉంటుంది అనమాట మనకి. కాబట్టి కష్టం రాగానే భయపడడం కానీ, బాధపడడం కానీ, భగవంతుని తిట్టడం కానీ చేయకూడదు అనమాట. ఆ కష్టం వెనుక ఏదో బంపర్ ఆఫర్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇవాళ నేనైతే, ఈరోజు దీపావళి కదా, ఇవాళ నేనైతే చాలా కీర్తనలు పాడాను. కాకపోతే ఒకటే ఒక కీర్తన నేను రికార్డ్ చేశాను అనమాట. పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం. దూరీకృత పాతక సంసర్గం, దూరీకృత పాతక సంసర్గం, పూరితనానావిధ ఫలవర్గం, పూరితనానావిధ ఫలవర్గం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం. జనన మరణ భయ శోక విధూరం, జనన మరణ భయ శోక విధూరం, సకల శాస్త్ర నిగమాగమసారం, సకల శాస్త్ర నిగమాగమసారం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం రసనే, పిబరే రామరసం.
పరిపాలిత సరసి జగర్భాండం పరిపాలిత సరసి జగర్భాండం పరమ పవిత్రీకృత పాషాండం పరమ పవిత్రీకృత పాషాండం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖపీఠం శుక శౌనక కౌశిక ముఖపీఠం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం